Manu Chaa
యేసుక్రీస్తు ప్రశస్త నామంలో దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ పండుగ అంటే ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే చెందింది కాదు, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో కూడా ఈ క్రిస్మస్ సందడి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది కేవలం ఒక కులానికో, ఒక మతానికో, ఒక దేశానికో, ఒక వర్గ ప్రజలకో చెందింది కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక ప్రపంచ మానవాళి జీవితంలో కూడా మహోన్నతమైనటువంటి వెలుగులు చిందించడానికే వచ్చింది. ఎంతోమంది చక్కగా ఈ పండుగను నూతన వస్త్రములతో, పిండి వంటలతో, మరి ఇంటి మీద స్టార్లు పెట్టుకొని ఎంతో చక్కగా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే క్రిస్మస్ ఎందుకు వచ్చిందో, యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారో వారు కొన్నిసార్లు తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నిజంగా గనక క్రిస్మస్ యొక్క అర్థాన్ని గనక తెలుసుకుంటే ఈ ప్రపంచంలో మనంత అదృష్టవంతులు మరొకరు ఉండరు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఒక మతాన్ని స్థాపించటానికో, కులాన్ని విభజించటానికో, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటానికో ఈ ప్రపంచానికి రాలేదు. మానవ రూపాన్ని ధరించి యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? మనిషిని రక్షించడానికి వచ్చాడు. ఎందుకు మనిషికి రక్షణ అవసరం? శిక్షలో ఉన్న వాళ్ళకి రక్షణ అవసరం. ఎవరైనా ఒక నదిలో కొట్టుకుపోతున్నారనుకోండి, ఆ వ్యక్తి ఏమండి నన్ను రక్షించండి అని అరుస్తాడు. ఒక అగ్ని ప్రమాదంలో చిక్కుకుపోయిన వారు ఉంటే వాళ్ళు ఏమండి రక్షించండి అని అరుస్తారు కదా. మరి ప్రపంచానికి కూడా రక్షకుడు ఎందుకు అవసరం అంటే, ప్రతి మనిషి కూడా ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ రంగు అయినా, చదువుకున్నవారైనా, చదువులేని వారైనా, అందరూ పాపులే. మా తల్లి పూర్వీకులు కూడా చాలా మరి దేవతారాధన చేస్తూ ఉండేవారు. వారు కూడా అనేక శాస్త్రాలు చదివి, అనేక పురాణాలు చదివి వారు తెలుసుకున్న సత్యం ఏంటంటే, మనుషులందరూ పాపులే. పాపోహం పాపకర్మ, పాపాత్మ పాప సంభవ, త్రాహిమాం కరుణగత వత్సలే యుగే యుగే అని సూర్యోదయ సమయంలో ఆ తులసిదళం చుట్టూ తిరుగుతూ ఆ సూర్యుడికి నమస్కారం చేస్తూ ఈ ప్రార్థన చేసేవారు. దేవుడా మేము పాపులం, మమ్మల్ని రక్షించవా అని అడుగుతూ ఉండేవారు. మరి ఒకవేళ నోటితో అడిగినా అడగకపోయినా మనిషి హృదయంలో ఒక కోరిక ఉండిపోయింది. అదేంటంటే, నేను పాపిని, నన్ను రక్షించడానికి ఎవరైనా ఉన్నారా అనేటువంటి ప్రశ్న ఈరోజు సామాన్యుల నుండి సామంతుల వరకు కూడా ఉంది. ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు, ధనవంతుడైనటువంటి దేవుడు, సర్వలోక చక్రవర్తి అయినటువంటి దేవుడు, సర్వ సకల సృష్టికి, చరాచర సృష్టికి ఆయన ఆది సంభూతుడై ఉండి మనిషిని రక్షించడానికి మనిషిగా దిగి వచ్చాడు. మనిషిని రక్షించడానికి మనిషిగా ఎందుకు రావాలండి అని చాలామంది అనుకోవచ్చు. ఒక పురుగుగా వచ్చాడు అనుకోండి దేవుడు, మనం ఎవరో ఆయన లెక్క చేయం. ఒక సింహంలాగా, ఒక భయంకరమైన క్రూర మృగంలాగా వచ్చాడు అనుకోండి, మనందరం భయపడి పారిపోతాం. మనిషిని అర్థం చేసుకునేది మనిషే గనుక ఆయన మానవాకారాన్ని ధరించి లోకానికి వచ్చాడు ప్రియులారా. ఎందుకంటే యేసు అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. ఆయన శిక్షించేవాడు కాదు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నారు చాలామంది. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? పాపులను రక్షించడానికి క్రీస్తేసి లోకానికి వచ్చాడు. అవును ప్రియులారా, ఈరోజు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మనందరం, లేకపోతే వీక్షిస్తున్న మీరు, చెప్తున్న నేను, ఒకప్పుడు జన్మత కర్మత పాపులంగా మనం జీవిస్తున్నప్పుడు, మనల్ని రక్షించేవారు ఎవరు లేనప్పుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? పాపం వలన వచ్చు జీతము, మరణము, నరకము, శాపము, భయంకరమైనటువంటి కీడు, దుఃఖము మనం అనుభవించాలి. మరి ఆ దుఃఖము, ఆ కీడు, ఆ నరకము, ఆ తీర్పు మనం అనుభవించకుండా ఉండాలనే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ప్రపంచంలో ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష విధిస్తారు. అందుకే కదా ఈ చెరసాళ్ళు ఉన్నాయి, అందుకే కదా ఈ జైలు, అందుకే కదా ఈ పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకున్నారంటే తప్పు చేసిన శిక్షించడానికే. అవును ప్రియులారా, వ్యభిచారం చేస్తున్న వారికి శిక్ష ఉంది, దొంగతనం చేస్తున్న వారికి శిక్ష ఉంది, త్రాగుడు లేకపోతే ధూమపానము, భయంకరమైనటువంటి పాపములతో జీవించే వారికి శిక్ష ఉంది. ఒకవేళ ప్రజలు విధించకపోయినా మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని రోగాలే మనకి శిక్ష విధిస్తూ ఉంటాయి. మరి ఈ యొక్క శిక్ష నుండి మనల్ని తప్పించేవారు ఎవరున్నారు? మనల్ని పాపము నుండి విడిపించే వాళ్ళు ఎవరున్నారు? ఈరోజు ధైర్యంగా ఒక మాట చెప్తున్నా, యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించిన వారు ఈ పాపము నుండి బయటపడుతున్నారు. మీకు తెలుసా, వ్యభిచారులుగా జీవించిన వారు, వేశ్యులుగా జీవించిన వారు యేసు నామము దగ్గరకు వచ్చిన తర్వాత వారి పాపములు ఒప్పుకొని మమ్మల్ని రక్షించేవాడు యేసు అని తెలుసుకొని వాళ్ళు నీతి మార్గంలోకి వస్తున్నారు, వారు పరిశుద్ధ మార్గంలోకి వస్తున్నారు. సమాజం బాగు చేయలేని వారిని, కొన్నిసార్లు మరి సిద్ధాంతాలు బాగు చేయలేని వారిని, మతాలు కులాలు బాగు చేయలేని వారిని ఈరోజు యేసుక్రీస్తు బాగు చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? యేసు మనల్ని రక్షించడానికి వచ్చాడు. కొంతమంది అంటూ ఉంటారు, ఈ పాపం నుండి నేను మానుకోలేకపోతున్నానండి, ఈ జూదం నేను మానుకోలేకపోతున్నానండి, ఈ త్రాగుడు నేను మానుకోలేకపోతున్నానండి. నిన్ను మాన్పించి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు క్షేమం ఇచ్చి, నీ మనసులో ఒక చక్కని అద్భుతమైన మార్పునివ్వడానికే యేసు ప్రభు లోకానికి వచ్చాడు.
వచ్చాడు. కులాలు మార్చడానికి, మతాలు మార్చడానికి రాలేదండి. దయచేసి మీరు ఆయన అపార్థం చేసుకోవద్దు. నిన్ను రక్షించడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. అందుకే దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇటీవల కాచిగూడ రైల్వే స్టేషన్లో హైదరాబాద్లో ఒక భయంకరమైనటువంటి రైలు ప్రమాదం జరిగిందండి. ఆ టైంలో ఆ యొక్క లోకో పైలట్, అతని పేరు చంద్రశేఖర్, చాలా యువకుడు. అతడు పొరపాటును బట్టో మరి దేన్ని బట్టో తెలియదు కానీ ఆ రైలు మరో రైలును ఢీకొట్టినప్పుడు అతడు ఆ ఇంజిన్లో ఇరుక్కుపోయాడు. ఇంచుమించు 7 గంటలు ఆ రెస్క్యూ టీం వాళ్ళు ప్రయాసపడి అతను బయటికి తీసుకొచ్చారు. అప్పుడు ఆ చుట్టుపక్కల వారు, తన బంధువులు, తాను అందరూ కోరుకున్న ఒకే ఒక అంశం ఏంటో తెలుసా? డబ్బు కావాలి, ప్రమోషన్ కావాలి, పెళ్ళి అవ్వాలి, లేకపోతే ఏదో అవ్వాలని అనుకోలేదు. ఆ పిల్లోడికి రక్షణ కావాలి. ఇప్పుడు ఎవరైనా అతన్ని సర్వైవ్ చేయాలి, అతన్ని ఎవరైనా బయటికి తీయాలని కోరుకున్నారు. ఎట్టకేళ్ళకి అతన్ని బయటికి తీయగలిగారు. హాస్పిటల్లో ఒక 4 రోజులు ఉంచారు కానీ అతడు మరణించాడు. ఎందుకంటే అతడు చిక్కుకున్న ప్రమాదం మామూలుది కాదు. అవును ప్రియులారా, లోకం కూడా భయంకరమైనటువంటి పాపం అనేటువంటి ప్రమాదంలో చిక్కుకుపోయింది. మరి ఈ మనుషుల్ని బయటికి తీసుకురాగలిగే సత్తా ఈ భూమి మీదకి వచ్చిన వారికి ఎవరికీ దొరకలేదు. ఏ మనిషికి అవ్వలేదు, ఏ అధికారికి అవ్వలేదు, ఏ గొప్పవానికి అవ్వలేదు, ఏ మహానుభావునికి అవ్వలేదు. నజరేయుడైన యేసుక్రీస్తు రాక వలన మనందరికీ రక్షణ వచ్చింది. ఒకవేళ ఏదైనా వ్యసనాలతో నువ్వు చిక్కుకుపోయి ఏదైనా వ్యసనాలు మానుకోలేక కుటుంబం పాడైపోతూ, జీవితం పాడైపోతూ, ఆరోగ్యం పాడైపోతూ నిరాశ నిస్పృహలో ఉన్నావా, ఈరోజు నువ్వు ఏం భయపడవలసిన పని లేదు. ఈ క్రిస్మస్ నీ కొరకే, ఈ నజరేయుడైన యేసుక్రీస్తు వారికి జన్మ నీ కొరకే. ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వస్తే, ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించాయని అడిగితే, నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, ఒకవేళ లోకమందరూ నిన్ను చూసి చిప్పో అంటున్నారేమో, నువ్వు చేసిన పాపాలను బట్టి నీకు ఇంకా నీ బతికింతే, నీ తలరా తింతే, నీ కర్మ ఇంతే అంటున్నారేమో, డోంట్ వరీ. యేసుప్రభు దగ్గరికి వస్తే నీ కర్మ ఆయన మారుస్తాడు, నీ తలరాత ఆయన మారుస్తాడు, నిన్ను రక్షిస్తాడు. పాపమునకు జీతమైన మరణం, భయంకరమైన నరకం. రేపొద్దుటిన మనము ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాం, కానీ మన ఆత్మ యుగయుగాలు జీవిస్తుంది. ప్రియులారా, యేసుక్రీస్తు లేకపోతే నిత్య నరకానికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ద్వారా నువ్వు రక్షణ పొంది యుగ యుగములు నిత్య రాజ్యంలో ఆనందిస్తావు, సంతోషిస్తావు, నిజంగా దేవుని రాజ్యంలో ఉన్నటువంటి మహోన్నతమైన అనుభవాన్ని అనుభవిస్తావు. మరి అట్టి అనుభవం నీకు కావాలా? ఈరోజు యేసుప్రభు ఇచ్చే రక్షణ నీకు కావాలా? యేసుప్రభు ఇచ్చే తృప్తి నీకు కావాలా? ఆనందం నీకు కావాలా? ఈ క్రిస్మస్ మరి నీ కొరకు అని గుర్తించి నువ్వు కండ్లు మూసుకోగలిగితే నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి నిరాశ నిస్పృహల నుంచి ఈ రక్షకుడు నేను విడుదల చేస్తాడు. నమ్మిన వారు మీరున్న చోట కండ్లు మూసుకోండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. నజరేయుడైనటువంటి మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఈ యొక్క సమయంలో ఈ క్రిస్మస్ సంతస దినాల్లో మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు. నువ్వు రక్షించడానికి లోకానికి వచ్చావు. ఈరోజు ఈ యొక్క మరి వర్తమానాన్ని వీక్షించిన వారి జీవితాల్లో ఎవరి జీవితాల నిరాశ నిస్పృహ పాపమును బట్టి కృంగుదల ఎవరిలో ఉందో ప్రభువా, యేసయ్య వారి జీవితంలో గొప్ప విడుదల దయచేయండి. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఈ బిడ్డలు తమ జీవితంలో అనుభవించడం కృప దయచేయమని, ఇంకా 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 అద్భుతమైన జీవాన్ని వారి జీవితంలో అనుభవిస్తూ రానున్న నూతన సంవత్సరంలో ఇంకా నూతనమైన కార్యాలు వీరి జీవితంలో అనుభవించినట్లుగా నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. Christmas.